అర్హత అనేది ఇదే ఇంతకన్నా ఎక్కువ లేదు మీకు ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉండాలి ఒక తెల్ల కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి వీటిని అనుసంధానం చేసుకుని ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ స్థాయిలో ఇటువంటి కసరత్తు జరుగుతోంది కాబట్టి మాకున్న డేటాబేస్ ఆయిల్ కంపెనీస్ ఉన్న డేటాబేస్ రెండు అనుసంధానం చేసుకుని ప్రతి ఇంటికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దానికి అనుగుణంగా మా శాఖ నుంచి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నాం 29వ తారీఖు నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి ఎందుకంటే ఆ కంపెనీస్ కనీసం 24 నుంచి 48 గంటలు కావాలి మాకు డెలివరీ చేయడానికి కోరారు కాబట్టి 29వ తారీఖు నుంచి ఈ నెల 29వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమై 31వ తారీఖున మేము డెలివరీస్ చేస్తాం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకొని చేస్తాం అర్హత ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైతే సిలిండర్ కోసం బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ బుకింగ్ కన్ఫర్మ్ అవగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇమిడియట్ గా ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది మీకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో మీకు ఒక గ్యాస్ సిలిండర్ నమోదైంది వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫలానా తేదీన మీకు డెలివర్ అవబోతుంది అనేది స్పష్టమైన ఎస్ఎంఎస్ వెళ్తుంది ఈ మూడు ఆయిల్ కంపెనీస్ తో మాకు జరిగిన చర్చల్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 24 గంటల నుంచి 48 గంటల లోపు డెలివరీస్ పూర్తవుతాయి గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం సమయం పడుతుంది కాబట్టి 48 గంటలు అన్నారు పట్టణాల్లో మాత్రం 24 గంటల్లోనే వీళ్ళు అందిస్తాం అని చెప్పారు అందించిన క్షణం నుంచే 48 గంటల లోపు ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళ ఖాతాల్లోకి ఇమిడియట్ గా అమౌంట్స్ జమ అయిపోతాయి అక్టోబర్ 31వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు లోపు ఈ మొదటి సిలిండర్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఈ వెసులుబాటు ఎందుకు కల్పించామంటే కొన్ని గృహాల్లో ఖాళీ సిలిండర్ లేకపోతే అనవసరంగా తొందరపడి మీరు తీసుకెళ్ళివాల్సిన అవసరం ఏమీ లేదు ఈ నాలుగు నెలల్లో మీరు ఎప్పుడైనా కూడా మీరు మార్చి 31వ తారీఖు లోపు అంటే ఆర్థిక సంవత్సరం ఈ మార్చి 31 తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు ఎప్పుడైనా మీరు నమోదు చేసుకోవచ్చు మీకు ఆ గ్యాస్ బుకింగ్ చేసుకోగానే మీకు ఆ డెలివరీ చేస్తాం అదేవిధంగా రెండో విడత ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు ఆ సమయంలో కూడా ఎందుకంటే సంవత్సరానికి మనం మూడు సార్లు ఇస్తున్నాం కాబట్టి నాలుగు నెలలను దాన్ని విభజించుకుని మొదటి నాలుగు నెలలు అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 31 జూలై వరకు రెండో సిలిండర్ కోసం అంటే ఆ సంవత్సరంలో మొదటి సిలిండర్ కోసం ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు ఆ టైంలో దాని తర్వాత ఆగస్ట్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు చివరిది మూడోది డిసెంబర్ 1వ తారీఖు నుంచి మార్చ్ 31వ తారీఖు వరకు అందులో ఉన్న మీరు 1967కి మీరు టోల్ ఫ్రీ నెంబర్కి మీరు నమోదు చేసుకుంటే ఇమీడియట్గా స్పందిస్తాం మా శాఖ నుంచి మేము ఎస్ఎంఎస్ మీరు రిజిస్టర్ చేసుకోగానే మీకు ఎస్ఎంఎస్ కూడా పంపిస్తాం రాష్ట్ర ప్రభుత్వం తరఫు